ఓం నమో వెంకటేశాయ. ధర్మ పరిరక్షకుడైన ఆ శ్రీనివాసుడు కలియుగ వైకుంఠమైన శేషాచల పర్వతాలపై స్థిర నివాసం ఏర్పరచుకుని అనంత భక్తకోటికి ఆతత్రాణ పరాయణుడై దివ్య దర్శనాన్నిస్తూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తున్నాడు. భక్తజన సమక్షంలో ఆనందోత్సవంగా జరుగుతున్న శ్రీవారి తెప్పోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై జలవిహారం చేస్తూ దివ్య దర్శనము ఇవ్వనున్నారు. ఉభయ దేవేరులతో తెప్పపై విహరించే శ్రీ స్వామివారి వైభవాన్ని నయనానందకరంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. సిరుల వరాలనిచ్చే శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోండి, సకల ఐశ్వర్యాలను పొందండి. ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం, నమామ్యహం వెంకటశైలనాయకం. గోవిందా గోవిందా అని ఆనంద నిలయమైనటువంటి తిరుమల మహాక్షేత్రంలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా ఈ రోజున స్వామి చక్కని పుష్పాలతో పరిమళించేటువంటి అందమైన ఆ ప్లవోత్సవంలో భాగంగా స్వర్ణాభరణ భూషితులై రత్నస్థగితమైన మణిమయ భూషితులై స్వర్ణాంబరం రత్నకిరీటమండలం కుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం అని అభివర్ణించినట్టుగా శంఖచక్ర గదాధారి అయి కటివరద హస్తులై కామితార్థ ప్రదుడైనటువంటి ఆ తిరువేంకటనాథుడు స్నిగ్ధ దరహాసవదనుడై మనకు దర్శనమిస్తూ ఉన్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేతుడై ఒక రోజున, రుక్మిణీ సమేతుడైన శ్రీకృష్ణుడిగా మరొక రోజున, నిన్నటి రోజున, ఈ రోజున శ్రీదేవితో భూదేవితో కలిసిన శ్రీనివాసుడు ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అదిగో మహారాజ గోపురం మీద నుంచి వీర్తలంలో సంచరించేటువంటి దేవతలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, కింపురుషులు అందరినీ కూడా సిద్ధ సాధ్య గణాలను ఆహ్వానిస్తోందా అన్నట్టుగా టీవీగా ఉన్న ఆ మహారాజ గోపురం ప్రక్కనే ప్రాకారం, దాని ప్రక్కనే ఒక అద్భుతమైనటువంటి ఆ స్వామి పుష్కరిణి సర్వానికి, నదీ నదములకు, తీర్థరాజములకు స్వామిత్వాన్ని వహించేటువంటి ఆ అద్భుతమైన స్వామి పుష్కరిణి యొక్క మహాత్మ్యాన్ని 12 పురాణాలు చక్కగా అభివర్ణిస్తాయి. మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున సమస్తమైన నదులన్నీ ఇక్కడకు వచ్చి ఈ స్వామి పుష్కరిణిలో కలుస్తాయి. అదిగో అట్టి స్వామి పుష్కరిణిలో స్వామి శ్రీభూ సమేతులై విహారం చేస్తున్నాడు. ప్లవోత్సవం అని పేరు దీనికి, తెలుగులో తెప్పోత్సవము అని అంటారు. అన్నమయ్య అందంగా అభివర్ణిస్తారు ఆ స్వామిని. రాకేందు బింబవదనంబు జవారిజాక్ష శ్రీజాత రూపణవరత్న సత్కిరీట కస్తూరికా తిలక శోభిలలాట దేశ రాకేందు బింబవదనంబు జవారిజాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. ఆ దేవదేవుణ్ణి మనమంతా ఆశ్రయించడమే శరణాగతి భావన చాలా విశేషం. దానినే ఇక్కడ శ్రీకృష్ణ అవతారంలో విద్యుత్ శోభలతో వెలుగొందేటువంటి కలియుగ వైకుంఠంలో అదిగో ఆ నిర్మలమైనటువంటి జలాలు, అవి ప్రకృతి మండలానికి, పరమాత్మ విహార స్థానమైన వైకుంఠానికి మధ్య వారధిగా ఒక నది ప్రవహిస్తోంది అని మనకు శాస్త్రాలు బోధిస్తాయి. విరజ అని అంటారు. స్వామి పాదాల నుంచి వచ్చేటువంటి ఆ విరజ ప్రవాహంలో శ్రీదేవితో భూదేవితో కూడి శ్రీనివాసుడు స్వర్ణాభరణ భూషితులై పుష్పమాలికలను ధరించి జాంబూనదైరాభరణై ప్రదీప్తం వక్షస్థలే దక్షకుచోర్ధ్వభాగే శ్రీవత్స లక్ష్మించిత దివ్యరూపం శ్రీవేంకటాధీశమహం ప్రపద్యే.
ఆ స్వామిని చక్కగా ఆశ్రయించేట్టుగా మనం మనకొక సందేశాన్ని ఇస్తున్నాడు. రాముడుగా ఉంటే మనకు ధనుర్బాణాలు కనిపించాయి మొన్న, కృష్ణుడుగా ఉంటే చేతిలో వెన్నముద్దో లేకపోతే ఆ వేణునాదమో కనిపిస్తోంది, వినిపిస్తోంది మహానుభావులకు. మరి స్వామి యొక్క ప్రభావం అదుగో అభయహస్తం, వరదహస్తం, వరాల్ని కుమ్మరించేటువంటి హస్తం అట. అది శ్రీహస్తం. ఇదే వైకుంఠం అని సూచిస్తున్నది. ఇదే మీకు పరమ ప్రాప్యస్థానమని సూచించేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ ప్లవాన్ని, ఆ తెప్పని అందంగా అలంకరించారు మకర తోరణాలతో. స్వామి యొక్క నామ రూప గుణ లీల ధామ విశేష వైభవాలని స్ఫురణకు తెచ్చేట్టుగా అదిగో ఆ శంఖచక్రధారి. స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. విష్ణోర్ముఖోత్నిల పూరితస్య ఎస్య ధ్వనిర్దానవ దర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే అన్న ఆ శంఖచక్రధారి స్వామి శ్రీనివాసుడు. ఈ చక్రం సుదర్శనం, ఆ శంఖం పాంచజన్యం, తన భక్తులని ఏమరపాటు లేకుండా సదా సన్నద్ధంగా ఉండి రక్షిస్తానని సంకేతం అట. అది కాలానికి సంకేతంగా భావించారు మరికొందరు. ఆ కాల రూపుడనైనటువంటి వాడిని నేనే అని అది కాదయ్యా, మా సుదర్శనమూర్తి. సుదర్శనం చక్కని దర్శనాన్ని స్వామి సన్నిధిలో అనుగ్రహించేటువంటిది ఆ శంఖచక్రధారిణి. పట్టు పీతాంబరధారిణి తన పాదాలని ఆశ్రయించమన్నటువంటి ఆ దేవదేవుడిని మనం చక్కగా భావిస్తే చనుడీకొండకు స్వామి పుష్కరిణిలో స్నానంబుగావింపుడి జనులారా కనులారగాంచుడి విభుల్ సాష్టాంగముల్ సల్పి వచ్చిన ఇక్కట్టులు విన్నవించుకొనుడి శ్రీశేషశైలేసుతో ఘనతేజోనిధితో జగత్ప్రభువుతో కారుణ్యవారాసితో. ఆ మలయప్ప స్వామివారు అంటే శ్రీనివాసుడే. ఎన్నెన్ని పేర్లో, ఒక్కొక్క పేరులో ఒక్కొక్క విశేషమైన గాథ, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి ఆ దివ్యమైన ఆ భక్త హృదయాలను అందుకుని వారి హృదయంలో చేరి సమస్త ప్రపంచాన్ని తన వైపుకి ఆకర్షించుకునే నయన మనోహరమైన పరమ సౌందర్య తేజోనిధి ఈ శ్రీనివాసుడు. అందువలనే ఆయనని అతిలుత్యమృత రూపాయ అంటారు ప్రతివాది భయంకర స్వామి అన్నం స్వామివారు. ఆ దేవదేవుని దివ్య రూపాన్ని మనం భావన చేస్తే చాలు అభయప్రదానం. ఆ అవతారాలు ఎన్నెన్నో, మత్స్యకూర్మ వరాహ నృసింహాది అవతారాలు, హయగ్రీవావతారం, అలాగనే చిట్ట చివరలో కలియుగాంతంలో వచ్చే కలికి, ఇలా ఎన్నెన్నో అవతారాలు ధరించే సర్వావతారాలకు మూలమైనటువంటి స్వరూపం ఈ శ్రీనివాసుడు. అహోభాగ్యం అహోభాగ్యం అంటారు ఉద్ధవుల వారు. ఆనందవ్రజ జనానందీ సచ్చిదానంద విగ్రహ అన్నటువంటి స్వామి యొక్క సుందర తేజోమూర్తిని నిరంతరం భావించి సేవించే గోపికల యొక్క మహద్భాగ్యాన్ని కొనియాడుతూ అంటారు ఆనాడు. కానీ ఈనాడు మనం ఆ ఉద్ధవుల వారిని చక్కగా ఆహ్వానిస్తే ఆహా, ఎంత పరమ సౌందర్య తేజోస్వరూపం! సాక్షాత్ మన్మథ మన్మథ, సాక్షాత్తుగా పరమ సౌందర్య స్వరూపులను కూడా ఆనందాన్ని కలిగించి వారి యొక్క సౌందర్యాన్ని తిరస్కరింపజేసే ఆ అద్భుత తేజోనిధికి అడుగడుగునా మంగళహారతులను సమర్పిస్తూ, సగ్భూషాంబర హేతీనాం సుషమావహమూర్తయే సర్వార్థి శమనాయాస్తు వెంకటేశాయ మంగళమని ఆ మంగళాశాసనం చేస్తారు పెద్దలు.
పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రూపానికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని భయాన్ని పొందుతారట. అందువలనే స్వామికి పల్లాండు పల్లాండు స్వామి యొక్క దివ్యమైనటువంటి మూర్తిమత్వం తరగిపోకూడదు అని ఆకాంక్షిస్తారు. ప్రేమభక్తి అని అన్నారు. అలాంటి ఆ ప్రేమభక్తులు అడుగడుగునా ఆనంద కర్పూర నీలాదనాల్ని సమర్పణ చేస్తూ ఉంటే ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి స్థానంలో నేను ఇలా ఏనాడో మహారాజులు చక్కగా నిర్వాణం చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి గోపుర విన్యాసాలు, దాని మీద ఉన్నటువంటి శిల్పాలు పరమానందాన్ని కలిగించేటువంటివి భావన చేద్దాం. సనక సనందన సంసేవ్యునకై జనగణ మంగళ సంభావ్యునకై వకులమాలిక వరపుత్రునికై సకల జగన్నుత చారిత్రునకై దళదంభోరుహ దళ నయనునకై స్మరణ చేద్దాం. Thank you.
హరి మిథునత్వాయేది మిథునా వాయ
వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి మిత్రో మిత్రో వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి మిత్ర బ్రహ్మవాదినై బ్రహ్మవాదిన వదంతి మిత్రో మిత్రో వదంతి వదంతి మిత్రో యజ్ఞస్య యజ్ఞస్య మిత్రో వదంతి వదంతి మిత్రో యజ్ఞస్య మిత్రో యజ్ఞస్య యజ్ఞస్య మిత్రో మిత్రో యజ్ఞస్య సృష్ట సృష్ట యజ్ఞస్య మిత్రో యజ్ఞస్య సృష్టం యజ్ఞస్య సృష్ట సృష్ట యజ్ఞస్య యజ్ఞస్య సృష్ట యువదే వదే సృష్ట యజ్ఞస్య యజ్ఞస్య సృష్ట యువదే సృష్ట యువదే యువదే సృష్ట సృష్ట యువదే వరుణో వరుణో యువదే సృష్ట సృష్ట యువదే వరుణ మేఘమా
నిగమాతవర్ణితమనోహర రూప నిగమ నిగమాతవర్ణితమనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ నిగమ నిగమాతవర్ణితమనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాతవర్ణితమనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌభ్రంభీయ లోపకదానందు నొడవరపుతూ దీపించు వైరాగ్య దివ్య సౌభ్రంభీయ లోపకదానందు నొడవరపుతూ పై పైన సంసార బంధములు కట్టెము పై పైన సంసార బంధములు కట్టెము నా పలుకు చెల్లున నారాయణ పై పైన సంసార బంధములు కట్టెము నా పలుకు చెల్లున నారాయణ నిగమాతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నిర్బంధముల వెడలతోయకను భవసాగరముల కడపడ సేతువాబంధముల వెడలతోయకను భవసాగరముల కడపడ గోవిందయని కొలువరే గోవిందయని కొలువరే గోవిందయని కొలువరే
వెంకటాచల మహాక్షేత్రంలో ఆనందంగా సాగేటువంటి ఈ తెప్పోత్సవం ఆ భక్తులకు భగవానునికి ఒక చక్కని ఆనందాన్ని కలిగించే ఈ ప్రశాంత దినాంత వేళలో చంద్రోదయ వేళలో వెన్నెల విహారాలు ఆనాడు యమునా నదిలో ఇలాగనే సంచరించారు ఆ శ్రీకృష్ణస్వామి. కాదయ్యా, గంగా తీరంలో సీతా లక్ష్మణ సమేతుడై మన వీక్షించాం మనం. ఆ వెంకటపతి శ్రీరామరూపుడై గంగాతీరంలో విహరించిన ఆ అపూర్వ సన్నివేశాన్ని స్మృతికి తెస్తూ ఆ ప్లవోత్సవ సన్నివేశాన్ని మనం ఆనందంగా దర్శించాం. అటు ఆ శ్రీనివాసుడు ఆ రూపాన్ని దివ్యాంగదాంకిత భుజద్వయ మంగళాత్మన్ దివ్యాంగదాంకిత భుజద్వయ మంగళాత్మన్ కేయూరభూషణ సుశోభిత దీర్ఘబాహో నాగేంద్ర కంకణ కరద్వయ కామదాయిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. పరమ ప్రేమస్వరూపుడు స్నిగ్ధ దరహాస వదనుడు శ్రీనివాసుడు ధర్మస్వరూపుడు అట్టి స్వామికి ప్రణామాలు అర్పిద్దాం.
తిరుమల మహాపుణ్యక్షేత్రంలోని శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అందంగా అలంకరించిన తెప్పపై విహరించిన వైభవాన్ని కనులారా వీక్షించారు కదా. రేపు శ్రీవారి పుష్కరిణిలో నేత్రపర్వంగా జరిగే తెప్పోత్సవ సంబరాన్ని వీక్షించండి. శ్రీవారి కృపకు పాత్రులు కండి. ఓం నమో వెంకటేశాయ.